పరాశర సంహితలో అరటి తోటలోకి తీసుకెళ్లి హనుమత్ భక్తుడికి తెల్లటి బట్టలిచ్చి పూజిస్తే హనుమ వచ్చి తీసుకుంటారని. అలాగే శ్రీశైల పర్వతం మీద ఉన్నటువంటి బీర ఆకుల్లోకి హనుమ పెడతారు, అందుకే దానికి హనుమత్ బీర అని పేరు. మీరు ఎప్పుడైనా ఎవరైనా చూశారో లేదో నాకు తెలియదు, గోపాలకృష్ణ గారిని మినహాయించి ఆయన చూశారన్న విషయం నాకు తెలుసు, అందుకనే ఆయన్ని విడిచిపెడుతున్నారు. ఎవరైనా హనుమత్ బీర చూసిన వాళ్ళు ఉన్నారా? చెయ్యత్తండి, సంతోషిస్తాను. హనుమత్ బీర దళం ఉంటుంది, ఆ దళంలో హనుమ ప్రవేశించి ఆయన ఒంటి మీద ఉన్న సింధూరం కూడా అంటుకుంటుంది. అంత గొప్ప ఔషధీతన ఉన్నటువంటిది, అది ఇంట్లో ఉంటే హనుమ ఉన్నట్టే. ఇక నన్ను నమ్మండి, 50 ఏళ్ళైపోయినా సరే మీరు సూది పెట్టి పొడిచినంత కన్నం కూడా పడదు, పడకుండా ఉంటుంది. అది అంత గొప్ప బీర ఒక్క శ్రీశైలంలోనే మొలుస్తుంది. దేవతలందరూ యోగ రూపాలతో తిరుగుతారంటారు శ్రీశైలంలో. అందుకే శంకరాచార్యుల వారు ఆ మాట అన్నారు, శంకరులు ఏదైనా చెప్పారంటే ప్రమాణం. మీరు ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు పట్టుకొచ్చి కలసలో పోసి పూజ చేసేటప్పుడైతే గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజులేశ్వి సన్నిధింకురు అనాలేమో, కానీ గంగానదీ జలాలని తీసుకొచ్చి పాత్రలో పోసుకుంటే ఇంకా మళ్ళీ గంగానికి ఆవాహన చేయడం ఎందుకు? ఎవరన్నా చెప్తే అది నిజమో కాదో అని శంకరాచార్యుల వారి వాంగ్మయంలోకి చూడాలి, కానీ శంకరాచార్యుల వారే చెప్పింది దానికి పరీక్ష ఏమిటి? ఇంకా ఆయన అపర శంకరుడు, కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా వచ్చాడు. ఆయన చెప్పింది పరమశివుడు చెప్పడం, నమః కపర్దిని చ వ్యుక్త కేశాయ చ. జటాజూటంతో ఉన్న శంకరుడు బోడిగుండు శంకరుడితో భూమి మీద నడిచాడు, ఆయనే శంకర భగవత్పాదుడు. అటువంటి శంకరుడు చెప్పింది దానికి అనుమానమేనండి. కాబట్టి శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే ఓషధులకు నిలయమని పిలిచారు శంకరాచార్యులు. ఇన్ని ఓషధులకు నిలయమో తెలుసా అండి? అసలు కొన్ని శ్రీశైలము వృక్ష సంపద. శ్రీశైల క్షేత్ర మహాత్మ్యం ఏమిటి 5 రోజుల్లో అది ఉడిచిపెట్టండి. శ్రీశైలము వృక్ష సంపద, ఆ ఒక్క విషయం మాట్లాడడానికి కొన్ని నెలలు అవసరం. ఇప్పటికీ త్రిఫల వృక్షము అని ఒక చెట్టు ఉంది. శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా బయటకు వచ్చేటప్పుడు వృద్ధ మల్లికార్జున దేవాలయంలోంచి బయటకు వచ్చాక కనపడుతుంది. దాని కింద సిద్ధనాగార్జునుడు చాలా గొప్ప ఔషధులతో కూడినటువంటి మూటలు ఆ చెట్టు కింద ఉంచాడు అని చెప్తారు. అందుకే చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసినా, చెట్టు కింద కూర్చున్నా, చెట్టు కింద కూర్చుని శివనామాలు చెప్పుకున్నా వాళ్ళ మనసులో ఉన్న ధార్మికమైన కోరికలన్నీ తీరుతాయని చెప్తారు. అంత గొప్పది అక్కడ ఉన్నటువంటి త్రిఫల వృక్షం. దాని కింద ఇప్పటికీ ఔషధుల మూటలు ఉన్నాయని చెప్తారు పెద్దలు. సిద్ధనాగార్జునుడు పెట్టాడు దాని కింద అని. అది అగస్త్య మహర్షి ఒకనకొకప్పుడు సముద్రం భూమి మీదకి రాకుండా పరమశివుడు అనుగ్రహించాడు. తన 3వ కంటి శక్తిని అగస్త్యునికి తోడిచ్చి పంపించాడు. ఇంద్రుడు పాతాళలోకంలోంచి రాక్షసులు పైకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పాతాళ ద్వారాన్ని లోంచి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు చంపుతాను, నీరు ఉండడం వల్ల తెలియట్లేదు, సముద్ర జలాలని కాసేపు తీసేవాడు ఎవరని అడిగాడు. అడిగితే అగస్త్యుడైతే పుచ్చుకుంటాడన్నారు. అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు ఆ సముద్ర జలాలన్నింటినీ ఆచమనం చేయమన్నారు. ఆయన ఏం చేశాడంటే పరమశివుణ్ణి అడిగాడు, సముద్రాన్ని ఆచమనం నేను ఎలా చేస్తా? ఆయన పరమశివ భక్తుడు, మీరు కాశీఖండం జరిగితే అగస్త్యుని యొక్క శక్తి ఏమిటో అర్థమవుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడు సముద్రాన్ని ఔపోసన పట్టాలంటే శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు అన్నాడు, నా త్రినేత్రం 3వ కంటి శక్తి నీ చేతిలో పెడుతున్నాను, పుచ్చుకుంటావు వెళ్ళన్నాడు. ఆయన వెళ్ళి ఆచమనం అంటే 3 మాటలు చేయాలి, ఇలా అన్నాడు. సముద్రం అంతా ఓసారితో అయిపోయింది, 2వ మాట 3వ మాట పోసుకోవడానికి నీళ్ళు లేవు. అప్పటి వరకు సముద్ర జలాలు తీయగా ఉండేవంటారు. రాక్షసులు కనపడ్డారు, చంపేశాడు ఇంద్రుడు. చంపేసిన తర్వాత అగస్త్యుడిని అడిగాడు, అయ్యా వదిలిపెట్టేయండి నీళ్లు, మళ్ళీ భూమి మీద నీరు ఉండాలన్నాడు. నువ్వు ఈ మాట ముందు చెప్పలేదు, ఆచమనం చేయమన్నావు, పుచ్చేసుకున్నావు. అయ్యి బాబోయ్ నీళ్లు లేకపోతే ఎలా, కావాలి కదా అన్నాడు. నా దగ్గర ఉన్నావు వదిలిపెడతానని మూత్రద్వారంలోంచి విడిచిపెట్టాడు, అందుకని ఉప్పగా ఉంటాయి. కాబట్టి ఒక్క మహాపర్వాల్లో తప్ప సముద్రానికి స్నానం లేదు. పైగా సముద్ర స్నానానికి మహాసంకల్పంతో చెయ్యాలి. మామూలు సంకల్పంతో సముద్ర స్నానం చేసి బయటకు వస్తే పాపం వస్తుంది. పక్కన మహాసంకల్పం చెప్పేవాడన్నా ఉండాలి, మీకన్నా రావాలి, రెండింటిలో ఏదో ఒకటి చెయ్యాలి. మహాసంకల్పం ఎప్పుడు చెప్తారు? ఒక్క పెళ్లిలో చెప్తారు. మహాసంకల్పం చెప్తుంటే సభ కానీ, సభలో ఉన్నటువంటి కన్యాదాత కానీ మాట్లాడకూడదు. మహాసంకల్పం ఉచ్చారయిష్య అన్నారనుకోండి, మేము మహాసంకల్పం చదువుతున్నాం అని చెప్తారు
బ్రహ్మస్థానంలో ఉన్నవాళ్ళు. అదొకటి ఎందుకు చెప్తారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని. సభలో ఉన్నవాడు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా మహాసంకల్పాన్ని విని కన్యాదానం చూస్తే వాడు కూడా కన్యాదానం చేసింది. మహాసంకల్పం చదువుతుండగా కన్యాదాత మాట్లాడాడు అనుకోండి, పోయిందంతే ఇంకా. అందుకే రేమిళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు లాంటి మహానుభావులు వ్యాఖ్యానాలు చేశారు వివాహ మంత్రాలకి. ఆ మంత్రాల వ్యాఖ్యానం చదవండి, నేను ఏదో సొంతంగా చెప్తున్నాను అనుకోకండి. నేను ఎన్నో బహుగ్రంథాల్లోంచి సమీకరించి ఒక్కొక్క విషయం ఒక్కొక్క దాంట్లోంచి తీసి మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ మహాసంకల్పం ఒక్క వివాహంలో చదువుతారు. ఆ మహాసంకల్పం సముద్ర స్నానానికి చదువుతారు. రామేశ్వరం వెళ్ళి స్నానం చేయాలి అంటే మహాసంకల్పంతో చెయ్యాలి. పెద్దలు స్నానం చేసేటప్పుడు అందుకే చూడాలి, ఎలా చేస్తారు స్నానం అన్నది చూస్తే ఇలా ఉంటుందన్నమాట స్నానం అంటే అని అర్థం అవుతుంది. అందుకే స్నానం ప్రకరణం వేదంలో, ఒక్క స్నానం గురించి ఎన్ని విషయాలు చెప్తారో వేదంలో. కనుక శ్రీశైలం అనేటటువంటి క్షేత్రంలో ఎన్ని ఓషధులకు ఆలవాలం, అటువంటి చోట మళ్ళీ వెనక్కి రండి, పాలధారలు పంచధారలు ఈ రెండిటినీ కలిపి మహాతీర్థమని పిలుస్తారు. తీర్థమే సామాన్యమైనదైతే ఇది మహాతీర్థము అంటే ఇందులో బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి, చంద్రశక్తి, సర్వదేవతాత్మకమైన శక్తి, పాలధార. పాలధార అన్న మాటకు అర్థం ఏమిటంటే జ్ఞానమును ఇవ్వగలిగినది అని. ఆవు పాలతో అభిషేకం చేస్తాం ఎందుకని, పాలు సమీకృత ఆహారం. పాలు శివుడి మీద పోస్తే శివుడు మనకి జ్ఞానం ఇస్తాడు, జ్ఞానము మోక్షమునకు కారణము. అంటే పిచ్చి తగ్గుతుంది అని, సంసార వ్యామోహం తగ్గి ఈశ్వరుడి గురించి ఆలోచించి త్వర త్వరగా అడుగులు వెయ్యగలిగిన శక్తిని ఊంచుకుంటాడు. ఇది ఎక్కడొస్తుంది అంటే మహాతీర్థ స్నానము చేత వస్తుంది. శ్రీశైలం వెళ్ళి పాలధారలు పంచధారల కింద స్నానం చేయకుండా వచ్చేసామనుకోండి, ఇంకా అంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదని గుర్తు. తప్పకుండా చెయ్యాలి. మహాస్వామి వారు అక్కడికి వెళ్ళినప్పుడు నిర్ధారణ చేశారు, వారు యోగ దృష్టితో చూసేవారు ఎక్కడికి వెళ్ళినా, వారు మహాపురుషులు అపరశివుడు అయిన శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళితే వారు కళ్ళు మూసుకుని చెప్పారు ఫలానా చోట ఉన్నది అర్ధనారీశ్వర ప్రతిమ, వెళ్ళి చూడండి అన్నారు. అక్కడ తవ్వి తీస్తే ఉంది, అర్ధనారీశ్వరుడు ఉన్నాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, పాతాళ గంగ ఎక్కడ ఉన్నదో శివుడి కింద నుంచి వెళ్ళే నీళ్లు ఎట్నుంచి ఎడుతున్నాయో చెప్పారు ఆయన. శ్రీశి ఇప్పటికీ ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. నేను చెప్పే అబద్ధాలు అనుకుంటే ఇవన్నీ నిజమో కావో చెప్పించడానికి మీకు సాక్ష్యాలు ప్రవేశపెడతా ఆఖరి రోజు. నేను ఆ శ్రీశైల క్షేత్రంలో కంచికామకోటి మఠాన్ని నిర్వహణ చేస్తున్నారు ఇప్పటికీ కృష్ణమూర్తి గారని, ఈ ఊర్లోనే ఉంటారు. ఆ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడికి వెళ్ళి చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేయడానికి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు వారు నిలవనీటితో చేయరు, నిలవనీటితో చెయ్యరు కాబట్టి బావి నీరు తోడాలి ఆయనకి, అందుకని గిలక వేశారు. బావిలోకి చాద వేసి ఆయన నీరు తోడి శివలింగానికి అభిషేకానికి ఏర్పాటు చేస్తున్నారు శిష్యులు. ఆయన వెళ్ళి ఆ కొండ కొమ్ము మీద నించుని ధ్యానం చేశారు. ధ్యానం చేసి ఒక మాట చెప్పారు, ఇక్కడికి రెండు తాటి చెట్ల కింద లోపల ఉన్నటువంటి మల్లికార్జునలింగం కింద నుంచి ప్రవహించి వస్తున్నటువంటి కుండంలోని నీళ్లు కొన్ని ఆ ప్రవాహం పాతాళగంగలోకి వెడుతోంది. ఆ వెడుతున్నటువంటి పాతాళగంగ ఇంకెక్కడ ఇంత పైకి లేదు, ఇప్పుడు నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడ మాత్రం రెండు తాటి చెట్ల కింద ఉంది, మీరు తీసి చూడండి సరోవరాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పారు. రెండు తాటి చెట్ల ప్రమాణం తవ్వారు. తవ్వితే శివలింగం కింద నుంచి వస్తున్న ప్రవాహం బయటకు వచ్చింది. కోతులు దాంట్లో దూకుతున్నాయి, పాడు చేస్తున్నాయని ఇప్పుడు దానికి వలలు కట్టి భద్రం చేశారు, కానీ ఎవ్వరికీ కనపడదు, అది చూడడం సాధ్యం కాదు. మీరు ప్రత్యేకంగా శ్రీశైలం లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్కన ఉంటుంది కామకోటి మఠం, కామకోటి మఠంలోకి వెళ్ళి అడగాలి, అయా శివలింగం కింద నుంచి వస్తున్నటువంటి జలధార ఇక్కడ ఉంది అని చెప్పి చెప్పారు, ఒక్కసారి చూస్తామని అడిగితే తీసుకెడతారు, తాళా వేసి ఉంటుంది. ఎవరైనా కొంచెం నిష్ట కలిగిన వాళ్ళు ఉంటే అందులో కొన్ని బండలు ఉన్నాయి, వాటి మీద కూర్చుని ధ్యానం చేసుకోవడానికి జపం చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎన్నో దేవతావృక్షాలు ఉంటాయి, దాని కింద ఉంటుంది ఆ సరోవరం ఇప్పటికీ. ఆ నీరు అంతా తోడేసినా సరే మళ్ళీ ఉబికేస్తుంది, పక్కల నుంచి ఉబికేసి ఏర్పడి నిలవుండదు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. పాతాళగంగ ఉంది అక్కడ, ఒకటి కాదు శ్రీశైల మహాత్యం అంటే.
అందుకే శ్రీశైల సుప్రభాతంలో ఒక మాట చెప్తారు, పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగాః భస్మత్రిపుండ్రసమలంకృత పాలభాగాః గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. పాతాళ గంగ, మీకు సాధారణంగా గంగావతరణంలో పైనుంచి కిందకొచ్చింది గంగ, అందుకే భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ చల్పుచు జంఘలించుచున భూభాగము నుండి చారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని మహానుభావుడు శంకరుడు పట్టాడు ఆ గంగా ప్రవాహాన్ని పైనుంచి పడిపోతున్నప్పుడు. ఆకాశంలో ఉంటే మందాకిని, భూమి మీద ఉంటే భాగీరథి, పాతాళ లోకానికి వెళ్ళిపోయినప్పుడు భోగవతి ఆవిడ పేర్లు. భోగవతిగా ఉన్నటువంటి గంగ ఈ భూమండలం మీద రెండే రెండు చోట్ల మళ్ళీ పైకొచ్చి గంగావతరణం పైనుంచి కిందకెడితే పాతాళంలో ఉన్న గంగ పైకొచ్చింది రెండే రెండు చోట్ల. పురాణం ప్రకారం ఒకటి వెంకటాచలంలో వచ్చింది. కపిలేశ్వర స్వామివారు ఎక్కడున్నారో కిందన ఆ కపిలేశ్వర స్వామివారి ఎదురుగుండా ఉన్నటువంటి తీర్థం కపిల తీర్థం అంటారు. కపిల మహర్షి కింద శివలింగాన్ని ఆరాధన చేసేవారు. వారు ఒకసారి తన యోగశక్తితో పైకొస్తున్నప్పుడు ఆయనతో పాటే శివలింగం కూడా పెరిగిపోయి భూమిని భేదించుకుని పైకెడుతోంది. వెడుతున్నప్పుడు ఆయనతో పాటే పాతాళంలో ఉన్న గంగ కూడా పైకొచ్చేసింది. పైకొచ్చేసి భూమి వివరాన్ని తన్ని పైకొచ్చింది. పైకొస్తుంటే కామధేనువు చూసింది శివలింగం ఇలా పెరిగిపోతే ప్రమాదమని గబగబా వచ్చి తన డెక్క ఉంచింది శివలింగం మీద. మావర్థస్య, ఇక పెరగవద్దు అని అడిగింది. ఆ డెక్క పెట్టి అడిగింది కాబట్టి అలా ఉండిపోయింది. కపిల మహర్షితో పైకొచ్చింది కాబట్టి కపిలలింగం. ఇప్పటికీ మీకు డెక్క కనపడుతుంది, అందుకే శివలింగం మీద దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు డెక్క కనపడుతుంది కపిలలింగం మీద. భోగవతి పాతాళ గంగ పైకొచ్చింది, అదే కపిల తీర్థం. అందుకే కార్తీక పౌర్ణమి మధ్యాహ్నం 12, 12, 10 మధ్యలో స్నానం చేస్తే సమస్త బ్రహ్మాండములలోని తీర్థములు దాన్ని ఆవహిస్తాయి. అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్టే అన్ని తీర్థాలు 365 రోజులు శ్రీశైలంలో ఉంటాయి, అది తేడా. కాబట్టి అటువంటి కపిల తీర్థంలో పైకొచ్చింది భోగవతి. రెండవది ఎక్కడొచ్చింది అంటే శ్రీశైల క్షేత్రంలో వచ్చింది. శ్రీశైల క్షేత్రంలో అంతర్వాహిని మీకు కనపడదు. బుడ 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 శబ్దం వస్తుందంటారు పెద్దలు. భూమి యొక్క వివరంలోంచి బుగ్గ కింద తంతు ఉంటుంది గంగ, కింద నుంచి పైకొస్తూ ఉంటుంది. అక్కడే కృష్ణవేణి దక్షిణాభిముఖంగా వెళుతుంది, సరస్వతి ఉత్తరాభిముఖంగా వస్తుంది, కింద నుంచి గంగ పుడుతుంది. అందుకే పాతాళ గంగా అని పేరు. పాతాళంలోంచి గంగ పైకొచ్చి మూడు కలుస్తాయి. అసలు ఆ స్నానం చేయడానికి పాతాళ గంగకి వెళ్ళినటువంటి ప్రదేశం పరమాద్భుతంగా, ఏమి నీరు, ఏమి స్వచ్ఛతో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ స్నానం చేస్తే. ఆ పాతాళ గంగా స్నానం ఎవరు చేస్తారో వారికి విశేష ఫలం. ఎందుచేత అంటే పాతాళంలో గంగ మళ్ళీ పైకొచ్చి అంతర్వాహినిగా నిలబడుతుంటుంది అక్కడ. అందుకని పాతాళ గంగా స్నానం చేసి వచ్చిన వాళ్ల కోసంట శివుడు తలెత్తి చూస్తూ ఉంటాడట. అందుకని సుప్రభాతంలో చెప్తే శివ పరాకు పరాకు నిద్రలే, ఎవరొస్తున్నారో తెలుసా నీకోసం, పాతాళ గంగా జల మజ్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత ఫలభాగా గాయంతి దేవ విభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఫాలభాగమునందు విభూతి రేఖలు తీర్చుకుని పాతాళ గంగలో స్నానం చేసి నీ నామాన్ని గట్టిగా చెప్తున్న వాళ్ళు వస్తున్నారు లే అంటే పాతాళ గంగా స్నానం చేసి వచ్చిన వాడిని చూడడానికి శివుడు తలెత్తి చూస్తాడు. అంత గొప్పది పాతాళ గంగా స్నానం. అది మీకు సాధ్యం ఎక్కడా అంటే ఒక్క శ్రీశైలంలో, అది ఒక్క శ్రీశైల క్షేత్రమునందు మాత్రమే సాధ్యం. అలా మహాతీర్థం అన్న పేరుతో స్నానానికి యోగ్యం పాలధారలు పంచధారలు. ఇప్పుడు నా ఉపన్యాసం వింటే మీరు శ్రీశైలం ఎక్కువ పట్టుకెళ్ళవలసినవి తువ్వాళ్ళు పంచలు. ఇన్ని తీర్థాల్లో స్నానం చేయాలంటే ఇన్ని తువ్వాళ్ళు పట్టుకెళ్ళాలి, పంచలు పట్టుకెళ్ళాలి. లేనివాడు అసలు శ్రీశైలం వెళ్ళి ఏమి మూట కట్టుకుని వస్తాడు, మంచిదే ఆ కొండ మీదకి వెళ్ళడం చాలు, నామం చెప్పడం చాలు, తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు.
కానీ అసలు శ్రీశైలం క్షేత్రానికి ఒక 4 గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళిపోగలిగినటువంటిది అనేక రవాణా సౌకర్యములు ఉన్నటువంటి ఒక మహానగరంలో ఉండి శ్రీశైలంలో ఉన్న తీర్థ స్నానం చేయకపోతే ఎంత దురదృష్టం. అంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉంటుందా? అందుకే వాటికి మహాతీర్థము అని పిలిచారు ఆ పాలధారలు పంచధారలకు. అక్కడే పరమాచార్య స్వామి వారు ఒకప్పుడు యోగ దృష్టితో చూశారు. వారు మహాపురుషులు, వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చోట్ల చూశారో వారలా, ఎన్నో చోట్ల చూసి చెప్పారు ఇక్కడ ఈ ప్రత్యేకత ఉందని చెప్పారు ఆయన. ఆయన యోగ దృష్టితో చూసి నిర్ధారించారు ఇక్కడ శంకరాచార్యుల వారు తపస్సు చేశారని. అందుకే ఒకనొకప్పుడు మహాస్వామి ఇక నేను కంచి రానని భీష్మించారు, నేను ఇక్కడ ఉండిపోతానని భీష్మించి నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను, జయేంద్ర సరస్వతీ స్వామి వారికి పీఠం ఇచ్చాను కాబట్టి ఇక పీఠాధిపత్యం కూడా వారిదే, నేను ఇక్కడే ఉంటానన్నాను శేష జీవితం. ఎందరో వచ్చి బ్రతిమాలి మళ్ళీ వాళ్ళ వారిని కంచి తీసుకెళ్లారు. మహాస్వామికి శంకర భగవత్పాదులకి పరమ ప్రీతి పాత్రమైన క్షేత్రము శ్రీశైలం ఒక్కటే. శ్రీశైలం అంటే ప్రాణం శంకరాచార్యుల వారికి, శ్రీశైలం అంటే ప్రాణం మహాస్వామి వారికి. అక్కడ శంకరాచార్యుల వారు తపస్సు చేశారు అంటే నేనేదో ఘనత కోసం చెప్పానని అనుకోకండి. మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో మేము కొన్ని వందల మంది వెళుతూ ఉంటాం శ్రీశైలం. వెళ్ళినప్పుడు మేమందరం అక్కడికి వెళ్ళి పాలధారలు పంచధారల కింద సంకల్ప సహిత స్నానాలు చేసి అందరం పైన బట్ట లేకుండా శంకరాచార్యుల వారికి తోటకాష్టకంతో నమస్కారాలు చేసి వస్తూ ఉంటాం. అక్కడ పరమపామనమైన తపోభూమి, ఒక్కొక్క ప్రదోష వేళలో చూస్తూ ఉంటే పెద్ద పులులు గుంపులు గుంపులుగా వస్తాయి నీళ్లు తాగడానికి. ఎన్నో జంతువులు కనపడతాయి కూడా శ్రీశైలం. ఎన్ని శృంగేరి వెళ్తున్నప్పుడు చీకటి పడిపోతే ఎన్ని జంతువులు కనపడతాయో శ్రీశైలంలో అన్ని జంతువులు కనపడతాయి ఆ అరణ్యంలో. ఈ మధ్య నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా నేను శ్రీశైలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో వెళ్తున్నప్పుడు లేళ్ల గుంపులు ఎన్ని గుంపులు కనపడ్డాయో, అన్ని గుంపులు రహదారి మీదకి వచ్చి మళ్ళీ లోపలికి పరిగెత్తుకుపోయి ఎన్ని జంతువులు ఉంటాయో శ్రీశైలంలో. అంత గొప్ప క్షేత్రం, అటువంటి క్షేత్రం ఎక్కడుంది లోకంలో? కాబట్టి ఆ శ్రీశైల క్షేత్రానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. కలియుగంలో అన్నిటికన్నా చాలా చాలా కష్టమైన విషయం ఏమిటంటే మనసుని మీరు నియంత్రించలేరు, అది సాధ్యం కాదు. అందుకే కలియుగంలో ధ్యాననిష్ట కలిగిన వాడు అని చెప్పాలి అంటే ఎంతసేపు మనసు నిలబడితే ధ్యాననిష్ట కలిగిన వాడు అని అడిగారు. 18 సెకండ్లు అంతే, 18 సెకండ్లు మనసు కదలకపోతే. కదలకుండా ఉండడం అంటే మీరు చెప్పిన విషయాన్నది పట్టుకోవాలి, పట్టుకుని ఉండిపోవాలి కదలకూడదు. అలా ఉండిపోతే వాడు ధ్యాననిష్ట కలిగిన వాడని గుర్తు. అంతకన్నా దాటితే ఆయన గురించి చెప్పడానికి ఏముండదు, అంత కష్టం. 18 సెకండ్ల కన్నా మనసు నిలబడదు, 18 సెకండ్లు నిలబడితే ముముచ్చు. అటువంటి మనస్సు ఒక్క శ్రీశైలంలో మాత్రం ఒక విచిత్రం ఉంది. శ్రీశైలంలో ఉన్నటువంటి ఏ గుహలో కూర్చున్నా సరే ధ్యానం చేసినప్పుడు మనసు వశమైపోయి వెనక్కి వెళ్ళిపోతుంది, ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోతుంది. అందుకే శ్రీశైల క్షేత్రం ఒక్కటే ధ్యానమునకు ఈ భూమండలం మొత్తం మీద యోగ్యమైనటువంటి స్థానం. అందుకే శంకరాచార్యుల వారు శ్రీశైల క్షేత్రం గురించి చెప్తూ యోగతారావళిలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామమలతాః పరివేషయంతి కర్ణేయతాః విరచయంతి కదాశ్చ నీడాస్ అని అడిగారు. మళ్ళీ అక్కడ చెప్పారు శ్రీశైల క్షేత్రం పేరు శంకరాచార్యుల వారు. అసలు ఎక్కడా చెప్పని శంకరులు శ్రీశైలాన్ని ఇన్ని చోట్ల ఉదహరించారు. శ్రీశైలంలో ఏమవుతుందంటే మీరు ధ్యానం చెయ్యడానికి కూర్చుంటే ఆ సమాధిలోకి ప్రవేశించడానికి వీలుగా ఎంత ధ్యాననిష్ట కుదురుతుంది అని అన్నారంటే గాత్రం యదా మమ లతాః పరివేషయంతి. నేను ఒక చిక్కుడు తీగ విత్తనం ఒకటి పెట్టి చిక్కుడు తీగలా పాకి వస్తోందనుకోండి, ఆ పక్కన ఒక పుల్ల పాతి ఇటు పక్కన నేను కదలకుండా కూర్చున్నాం అనుకోండి 2-3 రోజులు, ఈ తీగ అటు వెళ్ళి పుల్ల నల్లుకుంటుంది, ఇటు వచ్చి నన్ను నల్లుకోదు. దానికి తెలుసు వీడు లేచిపోతాడని, అది అల్లుకోదు.
అది అటు వెళ్ళి పుల్లను అల్లుకుంటుంది. ఎందుకంటే దానికి తెలిసి పుల్ల కదలదని, దానికి తీగ అల్లుతుంది, నన్ను అల్లుకోదు. వీడు సమాధిలోకి వెళ్ళిపోయాడని గుర్తు ఏంటంటే, సమాధి అంటే చచ్చిపోయాక అనుకోకండి, సమాధి అంటే మనసు ఆత్మ ఎందు లయమైపోవడం, అయిపోయి ఆత్మ ఒక్కటే మిగిలిపోవడం. అలా ధ్యానమునందు నిష్టలో సమాధిలోకి వెళ్ళిపోగలిగిన స్థితి ఎక్కడొస్తుందంటే, సాధన చాలా తేలికగా పూర్తయిపోయేది శ్రీశైలంలో జరుగుతుంది. అందుకే శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే అని అడిగారు శంకరాచార్యులు వారు. నేను ఇప్పుడు చేస్తాను శ్రీశైల గుహలో అన్నారు. వారు చేయలేదా? వారు చెయ్యక కాదు, వారు చేసినది సిద్ధించినది నాకు ఇలా జరిగినదని చెప్పకుండా ఎప్పుడు చేస్తాను అంటూ ఉంటారు. శంకర వాంగ్మయమునందు అదొక ప్రజ్ఞ. కదావాత్వం దృష్ట్వా అంటూ ఉంటారు, శంకరాన్ని ఇప్పుడు చూస్తానయ్యా అంటారు. ఆయన చూడండి, ఆయన శుభ్రంగా చూశారు, కానీ ఇప్పుడు చూస్తానయ్యా అంటూ ఉంటారు. అలాగే కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ విర్నీజన జలం ప్రకృత్యా మూకానాం అపిచ కవిత కారణతయా అంటారు సౌందర్యలహరులు. అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా, నీ కాళ్ళు కడిగిన నీళ్లు, నీ విద్యార్థినమ్మా అంటారు. ఆయన తాగండి, ఆయన తాగిన వారే, నేను ఇప్పుడు తాగుతానంటారు. ఉత్తిది ఎందుకు అలా అండం అంటే, తాగడం అంత గొప్పదని నేనే అలమటించిపోతున్నానంటే, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో సరస్వతీదేవి పాదోదకానికి గుర్తు చేయడానికి, జగదంబ పాదోదకం యొక్క వైభవం చెప్పడానికి. కాబట్టి ఆయన అంటారు, శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామమలతాహ పరివేషయంతి. అమ్మా నేను శ్రీశైలంలో ఉండేటటువంటి గుహలో కూర్చుని ధ్యానం చేస్తుంటే చాలా తొందరగా నన్ను ఏవి నమ్ముతాయో తెలుసా అమ్మా? తీగలు నమ్ముతాయి, వచ్చి అల్లుకుంటాయి. అంటే పుల్ల ముక్కెంతో వాడంతే ఇక కదలటం, వచ్చి అల్లేసుకుంటాయి. తీగలు అల్లుకుంటే ఏవి నమ్ముతాయి? పక్షులు నమ్ముతాయి వీడు కదలడని. కదలడు అని నమ్మితే అవేం చేస్తాయి? తీగల్లా అల్లుకుని ఊరుకో, పుల్లలు తెచ్చి చెవిలో పెడతాయి. చెవిలో పుల్ల పెడితే బహిర్గతం అవుతారు. శ్రీశైలంలో చేసినటువంటి ధ్యానమునందు సమాధి ఎంత తీవ్ర స్థితిలో ఉంటుందంటే, పక్షులు గూళ్ళు కట్టడానికి పుల్లలు తెచ్చి చెవుల నిండా పెట్టి దాంట్లో గడ్డి పెట్టి పిల్లల్ని పెట్టి కాపరాలు చేస్తూ సాయంకాలము తెల్లారకట్ట కిచకిచకిచకిచ అదే పనిగా అరుస్తున్నా సరే బహిర్ముఖుడు కాట. అమ్మాది శ్రీశైలంలోనే సాధ్యం అన్నారు శంకరాచార్యుల వారు. కోట్ల జన్మల తపస్సు చేస్తే తప్ప సాధ్యం కానిది ఒక్క శ్రీశైలమునందు కేవలముగా ధ్యానము అంత శక్తినిచ్చేస్తుంది, మనసు వెనక్కెడుతుంది. మనసుని వెనక్కి తీసుకెళ్లే క్షేత్రం శ్రీశైలం ఒక్కటే ఈ భూమండలం మీద. అది ఒక్క శ్రీశైల పర్వతానికే చెల్లింది, ఇతర ప్రాంగణములకు చెల్లలేదు. నన్ను అందుకే ఈ మధ్య ఒక పెద్ద ఆయన శ్రీశైలంలో ఏదో చాలా పెద్ద ప్రాంగణం కడతానని చెప్పి నన్ను అడిగి తీసుకెళ్లారు. తీసుకెడితే నేను ఒకటే చెప్పాను, చాలా ఉన్నాయి అవి మానేయండి, ధ్యానానికి కావలసిన గుడిసెలు నిర్మించండి అని చెప్పాను. మళ్ళీ అవి కూడా మీరు సిమెంట్తో కట్టి నువ్వు పెట్టకండి, గుడిసెలు వేసి వదిలేయండి. గుడిసెలోకి వెళ్ళి తలుపు లాక్కుని లోపల కూర్చుంటే వాడు సమాధిలోకి వెళ్ళిపోవాలి. కావలసినంతసేపు ధ్యానం చేసుకుని వెళ్ళిపోవడానికి యోగ్యంగా కుటీర నిర్మాణం చెయ్యండి. చక్కగా వచ్చి ధ్యానం చేసుకుంటారు. శంకరాచార్యులు వారు చెప్పిన క్షేత్రం ఎందుకు కట్టేస్తారు అలా గదులు 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 గదులని? ఎందుకు? చాలు, కుటీరాలు కట్టండి ధ్యానానికి. కనీసం 4 కుటీరాలు కూడా కట్టకపోతే ఆ క్షేత్ర వైభవం ఏమైపోతుంది? ధ్యానం చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పాను. కాబట్టి శంకర భగవత్పాదులంతటి వారు శ్రీశైల క్షేత్రం గురించి, శ్రీశైల క్షేత్రమునకున్న మహాత్మ్యమును గురించి ఆ మాట అన్నారు. కోట్ల జన్మలుగా మనం మనసుకిచ్చేసినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యముల వల్ల అది ఏ స్థితిని పొందేసింది అంటే, అది ఎప్పుడు బయటికెడుతుంది, బయటికెళ్ళి ఇంద్రియ సహాయంతో సుఖాల కోసం తిరుగుతుంది. అది నిలబడదు ఒక చోట, అసలు దాన్ని నిలబెట్టడం సాధ్యం కాదు. శరీరాన్ని నిగ్రహించగలరేమో కానీ మనసును నిగ్రహించడం కుదరదు. ఓం నిధనపతయే నమః అన్నారనుకోండి, ఓ చెయ్యి అదిగో మల్లెపూతి, ఓ నూరు నామం చెప్పు, ఓ చెయ్యి అదిగో అలా శివలింగం మీద అంటుంది. ఓం నిధనపతాంతికాయ నమః అంతే, ఓం ఊర్ధ్వాయ నమః అలా చేస్తుండే నేను వస్తా మళ్ళీ అని. మనం ఆదివారం నాడు గౌతమి ఎక్స్ప్రెస్కి తీసుకోకుండా నర్సపూర్కి తీసుకుంటే బాగుండేదేమో, అక్కడికి పోతుంది మళ్ళీ ఎప్పుడు నామాలన్నీ అయిపోయాక వెనక్కి వస్తుంది. ఓ అయిపోయే నామాలు పోలే శివాష్టోత్రం చెప్పు, పువ్వులు లేవన్నీ అదో పక్కన మారేడు కదా ఇందులో పోసుకో చెప్పి మళ్ళీ పోతుంది అక్కడ.
శరీరానికి అలవాటు చేస్తుంది. మనసుకున్న చాలా గొప్ప శక్తి ఏమిటంటే యాంత్రీకరిస్తుంది. దీన్ని యాంత్రీకరించి ఆటోమేషన్ అంటారే, నువ్వు ఇలా చేసేయి అంత వెళ్ళిపోతుంది. మనసుని వెనక్కి మాత్రం రాదు, అది వెళ్ళిపోతుంది ముందు. నీ ప్రయత్నం లేకుండా వెనక్కి ఎక్కడ వెళ్ళిపోతుందో తెలుసా? శ్రీశైలంలో వెళ్ళిపోతుంది. అది ఆ భూమికి ఉన్న శక్తి, ఆ పర్వతానికి ఉన్న శక్తి. ఎందుకంటే అది పరమేశ్వర సన్నిధానానికి తీసుకెళ్ళిపోవాలి, తీసుకెళ్ళిపోవాలి కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోతుంది, సమాధిలోకి వెళ్ళిపోతుంది. అలా చేసే క్షేత్రం ఒక్క శ్రీశైలే. అందుకే శ్రీశైల శృంగ కుహరీషు కథోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి అని శంకర భగవత్పాదులంతటి వారు స్తోత్రం చేశారంటే ఆ క్షేత్ర వైభవం ఎంత గొప్పదో, అక్కడ కాసేపు ధ్యానం చేయడం ఎంత అవసరము అన్నది మనం అర్థం చేసుకోవాలి. నేను మీతో ఇందాక ప్రస్తావన చేసి ఉన్నాను, శ్రీశైలంలో ఉండేటటువంటి తీర్థములు ఎంత గొప్పవి అన్న విషయం గురించి. కొన్ని కొన్ని తీర్థములు ఇప్పటికీ ఒకనొకప్పుడు చేసినటువంటి పూజ చేత ఇప్పటికీ ఎంత శక్తితో విరాజమానములై ఉండిపోయాయంటే, చంద్రావతి అని పరమశివునికి మహాభక్తురాలు ఆమె. చంద్రగుప్తుడు అని ఒక రాజు, చంద్రగుప్తుడు అంటే గుప్త వంశంలో చంద్రగుప్తుడు కాడు, ఈయన వేరు. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు తన భార్యకి ప్రసవమై ఆడపిల్ల పుట్టింది. ఆయన దండయాత్రకు వెళ్ళిపోయాడు. పూర్వం దండయాత్ర కొన్ని సంవత్సరాలు నడిచేది. ఈమె యవ్వనంలోకి వచ్చాక తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి భార్యతో కలిసి కూర్చునుండగా తన కూతురు అలా వెళ్ళిపోతుంటే చూశాడు, ఆమెని మోహించాడు. భార్య చెప్పింది, నీ కూతురయ్యా తప్పు, ఆమెని కామంతో మోహించకూడదని. ఆయన కామాతురాణం న భయం న లజ్జ, ఆమె పొందుకోరి ఆమెని వేధించాడు. ఆమె విసుగెత్తిపోయి, నేను శివుడికి నా మనసు అర్పించాను, నేను శివార్చన ఎందు తరించిపోతానని అంతఃపురం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మహారాజు వెంటబడ్డాడు రథం మీద, నిన్ను నేను అనుభవించి తీరుతానని. కృష్ణానది అడ్డొచ్చింది. ఆమె కృష్ణమ్మని ప్రార్థన చేసింది, నాకు దారి విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతాను, మా నాన్న కామమోహితుడై తరువుకొస్తున్నాడని. ఆవిడికి కృష్ణ దారి ఇచ్చేస్తే ఆమె కృష్ణలోంచి దారి చేసుకుని వెళ్ళిపోయింది. తండ్రి కృష్ణానదిని దాటి వచ్చేయడానికి ప్రయత్నించాడు. ఆమె వెనక్కి తిరిగి చూసింది, ఇక మంచితనం చేత లొంగడని, నీవు కృష్ణానది ఎందు పచ్చల బండ వగుదువుగాక అని శపించింది. తండ్రి పచ్చల బండ అయి పడిపోయాడు, పడిపోయారు ఆ నదీ మధ్యంలో ఉండిపోయాడు. ఆమె ఒక శిఖరం మీద కూర్చుని మల్లికా పుష్పములను సేకరించేది. అసలు మీకు నేను ఒక పెద్ద చిదంబర రహస్యం చెప్తా, ఎంత దరిద్రమూ తీరిపోయేది పరమేశ్వర భక్తి చేత, ఉత్తర జన్మల ఎందు ఉన్నత స్థితి కలిగేది దేని చేత అంటే, తెల్ల తామరలతో మల్లికార్జునలింగానికి పూజ చేస్తే. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి క్షేత్రంలో పెద్దల్ని, తెల్ల తామర పూలతో మల్లికార్జున లింగానికి అభిషేకం అంత ప్రీతి, అంత గొప్పది తెల్ల తామరలతో పూజ. కాబట్టి ఆమె మల్లికా పుష్పములతో పూజ చేసేది. ఎందుకంటే మల్లికా పుష్పానికి ఒక్కదానికి ఒక లక్షణం, అది సాయంకాలానికి విరబూస్తుంది. ఆమె ఆ సాయంకాలానికి విరబూసేటటువంటి మల్లె పూలని సేకరించేది. ప్రదోష వేళలో శివ పూజ విశేష పూజ. ఎందుకంటే యథార్థమునకు ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకి తప్ప ఇతర ఆలయాలలోకి వెళ్ళకూడదు దర్శనానికి. కారణం ఏమంటే, అందరూ దేవతలు శివాలయంలోకి వస్తారు, మినహాయింపు ఒక్క నరసింహస్వామి దేవాలయం. శివాలయానికి షట్కాలముల ఎందు దర్శనం ఎలా ఉందో నరసింహస్వామి దేవాలయానికి అలాగే ఉంది. ప్రదోషంలో కూడా నరసింహస్వామి దర్శనం చేయొచ్చు. అందుకే శివాలయ ఆమె శిఖరం మీద కూర్చుని పెద్ద నీటి ప్రవాహం కింద పడుతూ ఉంటుంది. ఆ కింద పడుతున్న చోట ఒక శివలింగం ఉంటుంది, కొద్దిగా వంపుతో ఉన్నట్లుగా ఉంటుంది అది. దాన్ని మల్లికార్జున లింగం అని పిలుస్తారు. ఆ చంద్రావతి మల్లెలతో పూజ చేసేది పైనుంచి చేస్తే, ఆ లింగం మీద పడినటువంటి పువ్వులు ఆ నీటిలోంచి ప్రవహించి వచ్చి కుప్పలు కుప్పలుగా ప్రవాహంతో పాటు కిందకొచ్చేవి. కిందకొస్తే నీళ్లు కనపడేవి కావు, అవి వాడిపోయేవి కావు ఆ పూలు. ఆమె యొక్క భక్తి అటువంటిది. అందుకే చంద్రావతి ఇచ్చిన మల్లెమాల ఇప్పటికీ కొప్పులో పెట్టుకుని ఉంటాడు. అందుకని మల్లికార్జునుడు అవడానికి ఒక కారణం అదని, ఇప్పటికీ కొప్పున పెట్టుకుంటాడు ఆ దండ అని ఆయన. ఆ మల్లికా పుష్పములన్నీ కింద పడితే కింద ప్రవాహం కనపడేది కాదు, మల్లికా పుష్పములతో నిండిపోయి ఉండేది. దానికి మల్లికా తీర్థమని పేరు. తీర్థము అన్న మాట ఎక్కడొచ్చినా పరమాద్భుతము అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు విచిత్రం ఏమిటంటే, మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి మల్లికా తీర్థానికి, మీరు దూరం నుంచి చూస్తే మల్లెపూలు కింద పడిపోతున్నట్టే మీకు కనపడుతుంది.
నీరు కింద పడుతున్నట్టు కనపడదు. మల్లెపూలు గంపలతో పైన వదిలేస్తే కొండమించి కింద పడితే ఎలా ఉంటుందో నీటి ధారలు అలాగే పడతాయి. ఎంత శక్తివంతమైన తీర్థం అంటే అక్కడ మెట్లు దిగి వెళ్ళాలి. అసలు అక్కడ దాకా వెళ్ళడమే చాలా కష్టం అనుకోండి, వెళ్ళిన తర్వాత కిందకి దిగేటప్పుడు మెట్లు దిగి వెడతారు. ఆ మెట్లు దిగి వెళ్ళేటప్పుడు ఒకటికి నాలుగు మాటలు హెచ్చరిక చేసుకోవాలి. నిషిద్ధమైన పదార్థము ఏదీ సేవించి ఉండడానికి వీల్లేదు, చప్పుడు చేయకూడదు, మధ్యలో ఏమైనా తినడం కానీ ఎంగిలాకులు ఎక్కడైనా పడేయడం కానీ చేయకూడదు, చేయకుండా వెళ్ళాలి. ఎందుకంటే మీరు రెండు మెట్లు దిగ్గానే తుమ్మెదలు వస్తాయి. గండు ఎంతంత తేనెటీగలు వస్తాయంటే ఇంతంత తేనెటీగలు వస్తాయి, వచ్చి చుట్టూ తిరుగుతాయి, తిరిగి వాసన చూస్తాయి. ఒకసారి వీడు అపవిత్రంగా లేడు అంటే వెళ్ళిపోతాయి. తేడా ఉందని గమనించాయా, ఇక తప్పుకోవడానికి అవకాశం ఉండదు, ఇంక అక్కడ కుట్టి చంపేస్తాయి. మేము మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో ఈ మధ్య శ్రీశైల యాత్ర చేసి సాహసం చేసి వెళ్ళవలసిందే ఈ తీర్థానికి, చూడవలసిందే అని వెళ్ళాం. దాదాపు 200-300 మంది వెళ్ళాం. పెద్ద డప్పులు వాయించుకుంటూ శివనామం చెప్తూ దిగుతున్నాం. వచ్చేసి ఎవరు డప్పు వాయిస్తున్నాడో వాడి చుట్టూ తిరగడం మొదలెట్టాయి. ఈ నామం చెప్తున్న వాళ్ళ దగ్గర ఒక అక్కడ బాగా అలవాటున్న ఒక వ్యక్తిని తీసుకెళ్ళాం మేము. ఆయన చెప్పాడు చప్పుడు చేయకూడదండి, డప్పు ఆపేయండి, వెళ్ళిపోతాయి. ఆపేసి మౌనం పాటించాం, వెళ్ళిపోయి దగ్గరికి వచ్చేసరికి వాసన చూసి వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోయి గుంపుగా. కిందకి దిగి ఆ మల్లికా తీర్థం చూసాం. ఆ తీర్థం కింద శివలింగం ఉంటుంది, దాని మీద పడుతుంటుంది ఇప్పటికీ జలధార. అసలు నేను అనుకుంటాను ప్రకృతిలో అపురూపమైన ప్రదేశం అది, ఎదురుగుండా పర్వత శిఖరాలు. మల్లికా తీర్థం 365 రోజులు గంపలతో ఎత్తిపోసినట్టు వెళ్ళిపోతుంటుంది. ఎంత చల్లగా ఉంటాయో నీళ్లు, విచిత్రమైన చల్లతనం. ఆ నీళ్ళు ఇలా మీద పోసుకుంటే చాలు, ఎంత తాపోపశాంతం. ఏం గోపాలకృష్ణ గారు నేను అబద్ధం చెప్తున్నానా? అంతటి తాపోపశాంతి, అంతటి ప్రశాంతత, అంత అద్భుతం. ఆ నీటిలో స్నానం చేస్తారు అథవా, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, కాళ్ళు జారిపోతాయి అక్కడ. ఎంతో జాగ్రత్తగా స్నానం చేయాలి, అంత శ్రమ వద్దు ఇబ్బంది అనుకుంటే నిశ్శబ్దంగా వెళ్ళి ఆ తీర్థాన్ని చూసి ఆపోహిష్టామయో భవస్థాన ఉర్జీ దధాతన మంత్రాలతో నీళ్లు చల్లుకుని వచ్చినా చాలు. అంకోల వృక్షం చూడాలంటే మీరు ఇప్పటికీ అక్కడ ఒక్క చోటే చూడగలరు. నేను ఎన్నో చోట్ల ప్రయత్నించే అంకోల వృక్షం కనపడుతుందా అని, ఎక్కడా లేదు అంకోల వృక్షం. ఒక్క శ్రీశైలంలో మల్లికాతీర్థంలోనే ఉంది. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి హయదా తదా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపీత్యతిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటూ మొట్టమొదటి అంకోల వృక్షాన్ని చెప్తారు. అంకోల వృక్షము పరబ్రహ్మమే అంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారు అంకోల వృక్షం కిందే మొట్టమొదట దర్శనమిచ్చారు. అంకుడు అంటారు తెలుగులో. ఆ వృక్షం పేరే అమ్మవారితో కలిసిన పరబ్రహ్మము అని. ఆ చెట్టుకు ఒక్కదానికే ఓ లక్షణం, ఆ చెట్టుకి కాసినటువంటి కాయ పండిపోయి బద్దలై గింజల కింద పడిపోతాయి. పడిపోయిన గింజల్లా చెట్టే లాగేసుకుంటుంది, మళ్ళీ లాగేసుకుంటే గింజలు వెళ్ళి దానికి అంటుకుపోతాయి. అలాంటి చెట్టుని ఊడుగు చెట్టు, అంకుడు చెట్టు, అంకోల వృక్షం అని పిలుస్తారు. దాన్ని పరబ్రహ్మస్వరూపంగా స్తోత్రం చేస్తారు. అటువంటి అంకోల వృక్షాలు ఒక్క మల్లికా తీర్థం దగ్గర మాత్రమే ఉన్నాయి. అదే కాదు, అసలు ఔషధీ వృక్షాలు అని మనం స్తోత్రం చేసేటటువంటివి రక్తగంధీ లాంటివి, రక్తపోటు తగ్గించే వాటి దగ్గర నుంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటివి. అసలు ఆ గాలి పీలిస్తే చాలు, అసలు అక్కడ మీకు కించిత్ కూడా సామాన్యమైన పొగ కానీ మలినమైన వాయువు కానీ మీకు కనపడదు. అన్నీ ఔషధీ వృక్షాలే. అన్ని ఔషధీ వృక్షముల నుంచి వెదజల్లబడినటువంటి వాయువు చేత నిండిపోయి ఉంటుంది ఆ ప్రాంతం అంతా. కానీ ఇట్టి పరిస్థితుల్లోనూ సాయంకాలం 4 దాటిన తర్వాత ఇక దిగే ప్రయత్నం చేయకూడదు. బ్రహ్మాండమైన సర్పాలు పడుకుంటూ ఉంటాయి మెట్ల దగ్గర, మాకే కనపడ్డాయి మెట్ల దగ్గర పడుకుంటాయి. ఎవరిని ఏం చెయ్యో, కానీ చీకటి పడుతుండగా ఇక దిగకూడదు. చప్పుడు వినడానికే ధైర్యం చాలదు, అలా పడుతూ ఉంటుంది జలధార, ఆ ప్రవాహం అలా వెడుతూ ఉంటుంది. నేను ఇందాక మీకు మనవి చేసినటువంటిది అక్కడే ఉంటుంది.
ఆ మల్లికా తీర్థానికి అటువైపు ఉండేటటువంటి వనంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప వృక్షములన్నీ యోగ సంబంధమైన చెట్లు. ఆ చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచి వెళ్ళిపోతాయి ఆకాశంలో, వెళ్ళిపోయి ఇంకో చోట దిగుతుంటాయి తమకు ఇష్టమైన చోట, మళ్ళీ లేచి వస్తూ ఉంటాయి. చెట్లు ప్రయాణం చేస్తాయి ఆ తీర్థానికి ఆవలి వైపు. ఆ తల్లి ఆ చంద్రగుప్తుడి నుంచి రక్షించుకోవాలి అని బయలుదేరి ఎక్కడ శివలింగానికి అభిషేకం చేస్తే మల్లెలు ధారగా కింద పడి నలిగిపోకుండా ముకుళించుకోకుండా నిలబడిపోయాయో ఆ తీర్థమే మల్లికా తీర్థం. ఆ మల్లికా తీర్థం చూసి తీరాలి. జీవితంలో మల్లికా తీర్థం చూడకపోతే, మల్లికా తీర్థం దగ్గర ఉన్న ప్రకృతి అందాల్ని చూడకపోతే, అసలు ఆ చెట్లని చూడకపోతే, ఇంత దగ్గరలో ఉండి జీవితంలో అటువంటి ఔషధీ వృక్షాలని దేవతా వృక్షాలని చూడకపోతే ఆ జన్మకి సాఫల్యం లేదు. కానీ ఆ చెట్టే ఈ చెట్టని చెప్పేవాడు ఉండాలి. అక్కడ ఇన్ని దేవతా వృక్షాలు, ఇది అంకోల వృక్షమని ఎక్కడ ఏ విధమైన పేర్లు ఉండవు. మీకు చెప్పేవాడు ఉంటే తెలుస్తుంది చూడగానే, ఆ ఇదే అంకోల వృక్షం అని తెలిసిపోతుంది. మీరు ముట్టుకుంటే ముడుచుకునే చెట్ల దగ్గర నుంచి ఎన్ని ఔషధీ వృక్షాలు, ఎన్ని చిత్ర విచిత్రమైన చెట్లు. అసలు కొన్ని కొన్ని చెట్లు చూస్తే భయం వేస్తుంది, అదేమిటి ఇలా ఉంది చెట్టు అనిపిస్తుంది. కొన్ని కొన్ని చెట్లు చూస్తే ఉద్విగ్నత కలుగుతుంది, ఇది చెట్టా పువ్వు అనిపిస్తుంది. ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనపడే కొన్ని చెట్లు చూస్తే మనసు ఉద్విగ్నత పొందుతుంది, ఈ చెట్లు ఏమిటని. కొన్ని కొన్ని చోట్ల వెడుతున్నప్పుడు వినపడే పక్షుల యొక్క రవం వింటుంటే మీరు ఆనంద డోలికల్లో తేలిపోతారు. మల్లికా తీర్థానికి వెళ్ళేటప్పుడు పక్షుల కోతలు వింటుంటే ఆ ఇదిరా జీవితం అంటే అనిపిస్తుంది. పసిపిల్లలు కూడా మురిసిపోతారు. కానీ చాలా చాలా జాగ్రత్త తీసుకుని మాత్రమే ఆ తీర్థ స్నానానికి వెళ్ళాలి. కనీసం తీర్థం చూడడానికి కూడా బహుజాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి అంత గొప్ప మల్లికా తీర్థం దగ్గర నుంచి శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రతి మూర్తి యందు ఒక విశేషం ఉంటుంది. క్షేత్రానికి అంతటికీ క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుడు అని ఉంటాడు. శ్రీశైలంలో మీరు రాజద్వారంలోంచి దర్శనానికి వెళ్ళిపోతుంటాం, అసలు యథార్థానికి బయలు వీరభద్రుడి దర్శనం చేస్తే కానీ లోపలికి వెళ్ళకూడదు. ఆ క్షేత్రానికి కొంచెం ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే బయలు వీరభద్రుడు ఉంటాడు. క్షేత్రపాలకుడైనటువంటి బయలు వీరభద్రుడికి ఒక శక్తి ఉంది అని చెప్తారు పెద్దలు ఇప్పటికీ. ఆ విషయం నేను కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో కూడా చూడడం జరిగింది. అక్కడ ఒక్కచోట ఉన్న శక్తి ఏం చెప్తారంటే, బయలు వీరభద్రుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చుంటే రక్తం శుద్ధవుతుందంట. రక్తంలో దోషం ప్రవేశించి ఉన్న, రక్తంలో దోషం ప్రవేశించిన కారణంగా కొద్ది రోజుల్లో అనారోగ్యం పొటమరిస్తుందనుకున్న పరమభక్తితో బయలు వీరభద్రుడి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన వారికి రక్తశుద్ధి కలుగుతుంది అంటారు. అంత శక్తి ఒక్క బయలు వీరభద్రుడి దగ్గరే సాధ్యము అని చెప్తారు పెద్దలు. మీరు ఆ మూర్తిని చూసి తీరాలి, అంత రమ్యంగా ఉండి పక్కనే ఆయనకి సేవ చేసేటటువంటి వ్యక్తి కూడా నిలబడి ఉంటాడు. ఆ చేతిలో పట్టుకునే ఖడ్గం, ఆ ఢమరుకం, ఆ మూర్తి, ఆ విభూతి పుండ్రాలు, ఆ బొట్లు, ఆ ప్రదక్షిణం చేసి పెద్ద పెద్ద చెట్లు. ఎంతో దూరం కాదు శ్రీశైలం దేవాలయానికి, కూతవేటు దూరంలో ఉంటాడు బయలు వీరభద్రుడు. లోపల మళ్ళీ ఇంకొక వీరభద్రుడు ఉంటాడు. బయలు వీరభద్రుడు అని ఎందుకంటారంటే గుడి బయట ఉంటాడు కాబట్టి బయలు వీరభద్రుడు. ఆ బయలు వీరభద్ర దర్శనం చేసి, క్షేత్రపాలక దర్శనం చేసి, మల్లికార్జున దర్శనం, భ్రమరాంబా దర్శనం చెయ్యడం అనేటటువంటిది పరమ ప్రశస్తమైనటువంటి విశేషం. ఇక శ్రీశైలానికి సంబంధించినంత వరకు మహాద్భుతంగా చెప్పబడేది ఒకటి ఉంది. ఏది అంటే, మనకి స్థలవృక్షములు అని ఉంటాయి. ఒక్కొక్క చోట లోపల దేవాలయంలో ఉండేటటువంటి పరమేశ్వరుడే బయటికి వచ్చి చెట్టు రూపంలో నిలబడి ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రశస్తి. కాంచీపురంలో మామిడి చెట్టు, అలాగే మధ్యార్జునానికి వెడితే మద్ది చెట్టు. మధ్యార్జున క్షేత్రంలో ఇప్పటికీ ఒక ప్రశస్తి చెప్తారు, మీరు ద్వారంలోంచి లోపలికి వెళ్ళేటప్పుడు పాపాలన్నీ కూడా లేచిపోయి చెట్లను పట్టుకుంటాయి, మీరు మళ్ళీ అదే ద్వారంలోంచి బయటకు వస్తే పట్టుకుంటాయి. అందుకని మధ్యార్జునంలో దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఏ ద్వారంలోంచి వెళ్ళారో ఆ ద్వారంలోంచి బయటికి రాకూడదు, వేరు ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతారు. మధ్యార్జున శివలింగం చూసి తీరాలి, అంత గొప్ప శివలింగం.
మహాస్వామి గారికి ఎంతో ప్రీతి ఆ క్షేత్రమన్న శ్రీశైల క్షేత్రమన్న. మరి ఎన్నో చాతుర్మాస్యాలు మధ్యార్జునంలోనే చేశారు. మధ్యార్జునం నుంచి ప్రసాదం వచ్చింది అంటే వారు రెండు కందులకు అద్దుకుని ఆ ప్రసాదం వేసుకునేవారు. వారు త్రికాల వీధి, వారు ఎంత దీక్షలో ఉన్నా ప్రసాదం మధ్యార్జునం నుంచి వచ్చిందంటే ఏది ముట్టుకొని వారు అది వెంటనే తీసుకుని తల మీద పెట్టుకుని కింద పెట్టేవారు, పెట్టి నోట్లో వేసుకునేవారు ఆయన. వారు ఎంతటి త్రికాల వీధి అంటే శివలింగాల్ని ఆయన ఎంత ఆరాధన చేశారంటే మరో పరమేశ్వరుడు అయ్యాడు. ఒకనకొకప్పుడు ఆయన కంచికామకోటి మఠంలో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వచ్చి నేను మధ్యార్జునంలో పూజ చేయించాను ప్రసాదం తీసుకోండి అన్నాడు. అదొక్కసారే మహాస్వామి తీసుకోవాలి. ఆయన చేయి పట్టలేదు. ఆ వ్యక్తి వంక తేరిపారి చూశారు. ఇలా అన్నారు పట్టుకోమని, ఎందుకు చేశావు అభిషేకం అని అడిగారు. నా పొలాలు పండట్లేదు వర్షం కోసం చేశానన్నాడు. నీ పొలాల కోసమే వర్షం పడాలని చేశావా అన్నారు. అవును అన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి అభిషేకంలో రుద్రం చదవడానికి ఎంతమందిని పిలిచావు అని అడిగారు. ఇగో ఇంతమందిని పిలిచాను అన్నాడు. మళ్ళీ కందులు మూసుకుని కాసేపు ఉండి ఒక వృత్త బ్రాహ్మణుడి పేరు చెప్పి ఆయన కూడా వచ్చారా అని అడిగారు. వచ్చారు అన్నారు. మళ్ళీ కళ్ళు మూసుకుని తెరిచి అందరికీ ఇచ్చిన సంభావన కన్నా ఆయనకి తక్కువ ఇచ్చావా లేదా అని అడిగాడు. తక్కువ ఇచ్చానన్నాడు. నువ్వు బ్రాహ్మణులందరికీ భోజనం పెడుతూ నువ్వే వడ్డిస్తుంటే ఆ వృత్త బ్రాహ్మణుడు నోరు తెరిచి చక్ర పొంగలి వేయమని అడిగితే గబగబా రుద్రం చదవలేదు, పళ్ళు ఊడిపోయి, నీకు సంభావనే అనవసరం, పాయసం మళ్ళీ ఎందుకని మనసులో భావన చేసి వడ్డించకుండా వెళ్ళిపోయావా లేదా అని అడిగారు. వెళ్ళిపోయాను నిజమే అన్నాడు. ఈలోగా మధ్యార్జున క్షేత్రం అర్చకుడు ప్రసాదం పట్టుకుని వచ్చాడు. నిన్ననెవరో వచ్చి వానలు పడలేదని పూజ చేయించుకున్నాడు. ఆలయ ప్రసాదం మీకు ఇద్దామని వచ్చానన్నాడు. ఆయన దగ్గర తీసుకుని కళ్ళ కత్తుకుని తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని మళ్ళీ ఇతను ఇవ్వబోయాడు, పుచ్చుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందని అడిగారు. నాకు తెలియదు అన్నాడు. నువ్వు చేసిన పనికి ఆయన ఏం చేశారో తెలుసా అని అడిగారు. ఏం చేశారని అడిగాడు ఆ వచ్చిన వ్యక్తి. ఆ మహానుభావుడు పుట్టినప్పటి నుంచి రుద్రం చెప్పుకుంటున్నాడు, పెద్దవాడైపోయి పళ్ళు ఊడిపోయి గబగబా చెప్పలేకపోతున్నాడు, వృద్ధుడైపోయి. నువ్వు అవమానించినందుకు బాధపడి దేవాలయంలోకి వెళ్ళి శివలింగం దగ్గర చెప్పాడు, శివ పుట్టినప్పటి నుంచి నీ రుద్రం చెప్పాను, పెద్దవాడినైపోయాను, ఆయాసం పిలిచాడు, నా ఓపిక కొద్దీ చదివాను, పరమభక్తితో చదివాను, అందరిలా చదవలేకపోయానని అవమానించాడు. చక్ర పొంగల్ అడిగితే నాకు వీలేదు, ఇంత వయసు వచ్చి జింహచాపల్యంతో చక్ర పొంగల్ అడిగి తిరస్కరింపబడ్డాను, నీ సాక్షిగా చెప్తున్నాను, ఇక నా జన్మలో చక్ర పొంగలి తినను అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన బ్రాహ్మణుడు ఏమయ్యాడో నీకు తెలుసా అని అడిగారు. నాకు తెలియదు అన్నాడు. వెళ్ళి క్షమార్పణ చెప్పు, అప్పుడు తీసుకుంటాను ప్రసాదం అన్నారు. ఆయన క్షమార్పణ చెప్తే ఒప్పుకుంటారా అని అడిగాడు. నీ అదృష్టం బాగుంటే ఒప్పుకుంటారు, నువ్వు దరిద్రుడు అవ్వాలనుకుంటే నీ కర్మ అని, ఇవాళ నేను భిక్ష చెయ్యట్లేదు అని ఆయన ఆ రోజు భిక్ష మానేశారు. మానేసి లోపలికి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి భయపడి గబగబా ఆయన ఏ ఊరిలో ఉంటారో ఆ ఊరు వెళ్ళాడు వెతుక్కుంటూ. ఆయన ఉండే సందు మొదట్లోకి వెళ్ళి ఆయన పేరు చెప్పి ఆయన ఎక్కడ ఉంటారని అడిగాడు. అడిగితే ఇవాళ తెల్లవారుజామునే ఆయన శరీరం విడిచిపెట్టేశారు, అదిగో పార్థివ శరీరాన్ని పడుకోబెట్టారు, ఎవరో ఒక దుర్మార్గుడు ఆయన్ని తీసుకెళ్లి రుద్రం గబగబా చదవలేదని అవమానించాట, బెంగ పెట్టుకుని రాత్రంతా శివ 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 అంటూ ప్రాణం వదిలేశారన్నాడు. నేను మీకు యథార్థం చెప్తున్నాను, ఆ ఐశ్వర్యంతో కన్ను మిన్ను కాలని వ్యక్తి తర్వాత ఐశ్వర్యాన్ని అంతటినీ పోగొట్టుకుని వంటల వాడై కాశీపట్టణంలో వంటలు చేసి చచ్చిపోయాడు.